टाइटल आड़ते मल्ल अक्षर दिद्दन दी जीत मोदी पेटे पैस्थिंदी एन कटे पंचायतों गेलवटों प्रयाणल्लू एक्ड़ो मन एक् मोदीपेटो मर्चिपये अवकाश एपड़ू उ मैं एवरमो मैं एक्चा सो एपड़कू वन तिगे चूसकनी मन मूला मन वतने प्रयत्न एप्कू चू उ अला मूला वतने प्रयत्न कोई ज्ञापक एपड़क मर्चिपल कोई प्रयाणा एपड़की आपाल कोई ज्ञापकाल एपड़की मर्चिपाल कोई अभूतल एंत पंचकना सरपाल नो नी इकडदाका तीसुकोच्चिन प्रयाणं गानी ना अनुभूतुलु गानी ना स्नेहितुलतो नेनु माटाडिन माटलु गानी सायंत्रं पूट सरदागा क्रिकेट आडिनप्पुडु अयिपोयिन तर्वात सिगरेट अलवाटु उन्न रोजुल्लो अदि कालुस्तु कबुर्लु चेप्पिन रोजुलु गानी ओकटिके डब्बुलु उंटे 1/2 तागुतू सरदागा संभाषिंचिन रोजुलु गानी एम अव्वाली अनुकुन्नप्पटि क्षणालु गानी అవి అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే తీయగా ఉంటాయి. వాటన్నిటిని ఎలా వెనక్కి తిరిగి చూసుకోవాలని ప్రతి మనిషి అనుకుంటాడు. రాసేసిన డైరీలు మళ్ళీ ఎలా చదవాలని అనుకుంటాడు. ఇది కూడా నేను చాలా రోజుల క్రితం రాసేసిన డైరీ, దాన్ని మళ్ళీ చదువుకోవాలని అనిపించింది. దాన్ని ఆగా తీశాను. ఇది మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ సినిమాని ముందు పైకి ఎక్కించడానికి, తెర మీదకి ఎక్కించడానికి నా వెనకాలే బలంగా నిలబడింది మాత్రం రాధాకృష్ణ గారు. నువ్వేదనుకుంటే అది చేయి, ఎలా కావాలనుకుంటే అలా చేయి. ఎందుకంటే ఇది విన్న వెంటనే నాకు ఒక మంచి ఫీలింగ్ ఇచ్చింది, చూసిన తర్వాత ఆడియన్స్కి కూడా అంతే మంచి ఫీలింగ్ ఇస్తుంది అని నేను నమ్ముతున్నానని మొత్తం ఈ సినిమా ప్రయాణం అంతసేపు మాతో పాటు అంతే బలంగా నిలబడిన వ్యక్తి చంద్రబాబు గారు. సో ఫస్ట్ నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఇది హీరో సినిమానా హీరోయిన్ సినిమానా అని అడగకుండా ఇది కథ ఉన్న సినిమా అని నమ్మి చేసినందుకు నితినికి నేను పార్టిక్యులర్గా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ సామాన్యంగా హీరోయిన్లు 50 రోజులు 60 రోజులకి మించి 40 రోజుల్లో సినిమా తీస్తారా మీరు? నెలలాళ్ళే డేట్లు ఇస్తామని రోజుల్లో ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు. మేము ఎప్పుడు అడిగితే అప్పుడు తన ఇబ్బందులన్నీ సర్దుకుని మరీ వచ్చాయి. మాతో పాటు అనసూయ రామలింగం అనే క్యారెక్టర్ని ప్రాణ ప్రతిష్ఠ చేసిన సమంత గారికి మనస్ఫూర్తిగా నా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నదే గారిని చాలా బాధ పెట్టాం ఈ సినిమాలో. ఎవ్రీడే బోల్డ్ అని డైలాగు ఆవిడ నిజంగా ఈ సినిమాలో చదువుకున్నంత చదువుకుంటే ఈ పాటికి గొప్ప కలెక్టర్ డాక్టర్ అయిపోయింది ఆవిడ. అంత చదువుకుంది ఆవిడ నిజంగా చెప్పాలండి. సో అందుకని ఆవిడకి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఈ సినిమాలో నాగవల్లి అనే ఒక క్యారెక్టర్ని పర్ఫామ్ చేసింది అనుపమ. మీరు చాలా సంవత్సరాల పాటు అమ్మాయిని చూస్తారు ఇంకా మీరు ఖచ్చితంగా. అలాగే ఈ సినిమాలో నాకు దొరికిన ఇంకొక మంచి నటి హరితేజ. ఈ అమ్మాయిని కూడా మీరు చాలా సంవత్సరాల పాటు చూడాలి. నచ్చినా నచ్చకపోయినా భరించటమే తప్పదు. ఎందుకంటే నాకు ఒక చిన్న వయసులో ఉన్న ఒక అందమైన సూర్యకాంతం అనిపించింది అమ్మాయి. నాకు చాలా ఇష్టమైన యాక్టర్ ఆవిడ. మళ్ళీ అంత గొప్ప నటి అనిపించింది నాకు. అండ్ మిక్కీ జే మేయర్ నేను పాటలు వినడమే కానీ నేను ఎప్పుడు కలవలేదు. ఫస్ట్ టైం ఈ కథ చెప్పడానికి కలిశాను. నేను కథ చెప్తూ ఉండగానే మొదటి 10 నిమిషాల కథ పూర్తయ్యేసరికి ఆ గోపాల గోపాల పాట విన్నారు కదా, ట్యూన్ ఇచ్చేసాడు ఆయన వెంటనే. నేను కథ చెప్తుండగానే ఇమ్మీడియట్గా ఆపి నేను ఒకటి పాడతాను మీకు అని చెప్పి. సో అంత స్పాంటేనియస్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ ఎప్పుడు 6 పాటలు ఎప్పుడు 5 సాంగ్స్ చేసాడు ఆయన, ఎప్పుడు రాసేశారో కూడా తెలియనంత ఫాస్ట్గా చేసేసాం. అండ్ రామ్ జోగే శాస్త్రి గారు అంటే నాకు జల్సా రోజుల నుంచి పరిచయం. జల్సాలో ఏదో ఒక అల్లరి పాట రాశాం కానీ అత్తారింటికి దారేదిలో చాలా అర్థవంతమైన పాటలు, దేవదేవం భజే, బాపు గారి బొమ్మ, అన్నిటికంటే ముఖ్యంగా కలేజాలో సదాశివ సన్యాసి. అంటే తెలుగు పాటకి మళ్ళీ గౌరవం శాస్త్రి గారి తర్వాత అంత గౌరవం తీసుకురాగలిగిన రచయితల్లో నేను రామజోగి శాస్త్రి గారు కూడా ఒకళ్ళని నమ్ముతాను. అండ్ ఫస్ట్ టైం ఈ సినిమాలో నేను కృష్ణ చైతన్య గారితో పనిచేశాను. అతను తీసిన రౌడీ ఫెలో అనే సినిమా నాకు చాలా ఇష్టం.
సో ఆయన నితిన్ గారికి కూడా ఫ్రెండ్ అవటం మూలంగా ఒకసారి సెట్కి వచ్చినప్పుడు మాట్లాడితే నాకు అర్జెంటుగా ఒక సాంగ్ కావాలి మీరు నాకు రాసి పెడతారని అడిగితే చాలా షార్ట్ టైంలో నాకు రాసి ఇచ్చారు అదే మీరు విన్న అనసూయ కోసం సాంగ్ అండ్ ఆయన నేనేదో పక్క నుండి నడిపించాను అన్నారు కానీ లేదు ఆయన నడుస్తుంటే నేను చేయి పట్టుకుని వెనకాల నడిచాను అంతే అండ్ ఈ సినిమాలో నటరాజన్ సుబ్రహ్మణ్యం నా పక్కనే నిజంగా నాకు చాలా హెల్ప్గా ఉండి ఈ సినిమాని ఇంత అందంగా రావటానికి ఎందుకంటే బేసిక్గా ఇది మోర్ విజువల్గా చెప్పాల్సిన సినిమా ఆ సినిమాని ఇంత బాగా తీసుకురావటానికి నటరాజన్ సుబ్రహ్మణ్యం చాలా 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 ఎక్కువ కష్టపడ్డారు అండ్ ఎడిటర్ చంటి గారికి ఐ మీన్ కోటగిరి వెంకటేశ్వరరావు గారికి అండ్ ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు మీరు ఫస్ట్ చూసిన పల్లెటూరు సాంగ్లో చాలా అద్భుతమైన విజువల్స్ రావటానికి అతి కష్టమైన ప్రదేశాల్లో ఆయన కానీ ఆయన క్రూ శేఖర్ మిగతా వాళ్ళందరూ చాలా కష్టపడి మా కోసం పనిచేశారు అండ్ మిగతా అందరు టెక్నీషియన్స్కి ఎవరైనా మర్చిపోతే వాళ్ళందరూ నన్ను క్షమించాలి మిగతా నటులు కానీ అందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను ఈ చిత్రంలో నేను పాటలు ఈ సినిమా మీకు నచ్చుతాయని కోరుకుంటున్నాను ఆశిస్తున్నాను నమస్కారం. నిన్నందు నీ రైల్వే స్టేషన్లో కలుసుకోవడం బిగినింగ్.